దేహానికి ముందు ఉన్నది అంటున్నారు కదండి, దేహానికి ముందు ఉన్నది అని. అసలు దేహానికి ముందు ఏముంటుందని? తానే ఉంటాడు. నేనున్నాను అంటున్నారు కదా, నేనున్నాను అక్కడ వరకు మీరే, మీ అసలే. ఇంకా 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 మిథ్యాగతమైన నేను పుట్టలేదు. అంటే మీరు దాన్ని విశ్వసిస్తున్నారా? దేహానికి ముందు కూడా విశ్వసించడం ఏంటి? అదే కదా, దేహానికి ముందు ఒకటి ఉంటుంది. నేను తర్వాత వచ్చింది ఏదైతే దాంతో కలిస్తే మూడేర్పడి సిజ్జడి గ్రంథి అయింది. దానికి అహంకారం అని, సిజ్జడి గ్రంథం అని, మనస్సు అని, ఇత్యాది పేర్లన్నీ కూడా ముడిపెట్టి చూస్తే ఉంది. ఇది ముడిపెట్టకపోయినా మీరున్నారు. విశ్వసించడానికి సంబంధించిన మాట కాదు మనం మాట్లాడుకునేది. మనం మీ అనుభవంలో లేని విషయాన్ని మీరు మాట్లాడుకుంటే మాత్రం ఎందుకు నమ్ముతారు, ఎందుకు విశ్వసిస్తారు? విశ్వసనీయమైన విషయం గురించి మనం మాట్లాడుకోవడం లేదు. గాఢ నిద్రలో మీరున్నారా లేదా సమాధానము మీరు విశ్వసించి చెప్పాలా? మీరున్నారనేది మీ స్వానుభవం కదా. ఎవరిగా ఉన్నారు, ఏదిగా ఉన్నారు అనేది చెప్పడానికి వీలు పడదు. చెప్పడం వీలు పడడం లేదు కాబట్టి. అంటే సృష్టి పరిణామ క్రమంలో ఒక జీవి మరలా సృష్టి పరిణామం అంటే అదే ఎలా ఉద్భవిస్తుంది ఏంటని తెలిసిన తర్వాత కూడా అసలు ఈ దేహం, దేహానికి ముందు కూడా ఇంకోటి ఏదో ఉంది, అది వచ్చి దేహంతో కలిసినప్పుడు ఇది ఏర్పడుతుంది, ఇవన్నీ చెప్పడం అనేది ఇప్పుడు సృష్టి మనం ఎలా ఆడలిద్దరిలో అసలు సృష్టి లేదు కదండి. సృష్టి నిజం కాదు. సృష్టి నిజం అన్న తర్వాత చెప్పబడిన మాటలన్నీ కూడా నిజమని మాట్లాడుకుంటున్నాం. సృష్టి తత్కాలిక సత్యం, లైవ్ షో, పారే ప్రవహించే నదిలాడిది. ఏ క్షణం ఆ క్షణం జరిగిపోతూ ఉన్నది. దృష్టిగా తాను చూస్తూ ఉంటే జరుగుతూ ఉన్నదాన్ని చూస్తూ ఉన్నాము. జరిగిపోయింది అంతా కలిపి కూడగట్టుకుంటే మీరు సృష్టి అన్నారు, కానీ చూచేవాడు లేకపోతే చూడబడేది ఉండదు కదా. శ్వాసించేవాడు లేకపోతే శ్వాస ఉండదు కదా. శ్వాస లేకపోతే కట్ అయిపోతుంది కదా. అప్పుడు సృష్టి ఏది? సృష్టి ఉండాలంటే శ్వాస ఉండాలి, శ్వాస ఉండాలంటే శ్వాసించేవాడు ఉండాలి. వాడు ఇక్కడ అడ్రస్ లేదు, దొరకడం లేదు మనకి. వాడిని మనకు దొరకడం లేదు కాబట్టి వాడు ఇది కాదని చెప్పుకుంటున్నాం. ఇది కాదని చెప్పుకోవచ్చు, లేకపోతే భగవంతుడు అని చెప్పుకోవచ్చు. ఇది కాదు కాబట్టి అది దానికి పేరు పెట్టుకున్నాం భగవంతుడు అని. ఇది కానిది, ఇది కాదు, అది అది ఉంటే ఇదంతా ఉంది, అది ఉంటే ఉంది, అది లేని క్షణంలో ఇది ఉండదు. కాబట్టి అది ఇదిగా ఉన్నది. భగవంతుడికి ఇప్పుడు ఇక్కడ ఎలా అనేది భగవంతుని అడ్రస్ అంటారు గురుగారు. ఇప్పుడు ఇక్కడ ఎలా అనేది భగవంతుని యొక్క చిరునామా. భగవంతుని ఎదిగితే ఎలా దొరుకుతాడు మీకు? ఇప్పుడు ఇక్కడ ఇలాగ ఉన్నది భగవంతుడే. మరి మన భగవంతుడిగా విశ్వసించడం లేదే. పని ఇంకో పేరు పెట్టుకోండి భగవంతుడికి. భగవంతుడు అంటే అది నామరూపాలకి అందని పరతత్వాన్ని మనం భగవంతుని అంటున్నాం. దానికి పేరు కాదు అది. అదే ఇప్పుడు ఇక్కడ ఇలాగో ఉంది అంటే మీరుగా, నేనుగా, ఈ కుర్చీగా, ఈ బల్లగా, ఈ టేబుల్గా, ఈ మైక్గా, మొత్తంగా ఉన్నది. మరి భగవంతుడు ఇక్కడే ఉన్నాడు కదా, మరి ఎందుకు అనుభవించలేకపోతున్నాం? అంటే మొత్తం కలిపి చూడడం లేదు. మొత్తంలో ఒక భాగాన్ని చూసుకోవడం వల్ల భగవంతుడు మళ్ళా ఎక్కడ ఉన్నాడు అనేది వచ్చేసింది. ఆ మొత్తం అంతా కలిపితే భగవంతుడే. ఆ మొత్తంలో భాగంగా కూడా తాను ఉన్నాడు. మెలకు రాకపోవడం మీరే, మేల్కొన్న తర్వాత ఇప్పుడు ఇక్కడ ఇలాగ అనేది ఏర్పడింది. మెలకుకు ముందు ఉన్నదా ఇప్పుడు ఇక్కడ ఇలాగ అనేది లేదు. మీరు ఇప్పుడు ఇక్కడ ఎలాగా అనేది ఏర్పడడానికి కారణభూతమైనది మెలకు రాకపోవడం ఉన్న మీరే. మేల్కొన్న తర్వాత ఇప్పుడుగా ఇక్కడగా ఇలాగగా కనిపిస్తుంది. ఆ ఇలాగలో ఉన్నాడు ఈడు పట్టయ్య కూడా. ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ ఇలాగలో భాగమే కదా వ్యక్తి కూడా. ఇదంతా కలిపి తానే, కానీ ఇందులో భాగం మాత్రం తాను అనుకోవడం వల్ల అది తన అనుభవానికి అందడం లేదు. అంటే పట్టయ్య అనుభవానికి అందేది కాదని పట్టయ్య గుర్తిస్తే ఇక్కడ పట్టయ్య ఆగిపోతున్న తర్వాత ఇది సైలెంట్ అయిపోతే అదే ఉంది ఇప్పుడు కూడా. అంటే జాగృత, స్వప్న, సుషుప్త అవస్థలు అంటే అసలు అంటే ఏంటి? అట్లా మనం ఎలా వివరించుకోవాలండి? అదే ఇప్పుడు మన అనుభవం అనేది జాగ్రత్త అని కదా అంటున్నాము. జాగ్రత్తని మనం గుర్తిస్తున్నాం కాబట్టి దీనికి ఒక పేరు పెట్టుకున్నాం జాగ్రత్త అని. అంటే మనం గుర్తిస్తున్నాం, ఇప్పుడు కూడా మనం గుర్తిస్తేనే ఉంటుంది.
మన చేత గుర్తింపబడే వాటికి మన చేత చెప్పబడుతుంది కాబట్టి, మనకు తెలియబడుతుంది కాబట్టి దానికి ఒక పేరు పెట్టాం. అప్పుడు కూడా తెలిసే తాను, తెలియబడే ఇది రెండు ఉంటాయి. తెలిసే తాను లేకుండా అసలు తెలియబడేది ఉండనే ఉండదు. ఇప్పుడు ఇక్కడ ఇలా మనకు తెలుస్తుంది కాబట్టి దీనికి ఒక పేరు పెట్టాం జాగ్రత్త అని. ఎవరికి తెలుస్తుంది? తెలుసుకునేవాడు ఎవరో ఒకరు ఉంటే ఇది తెలిసింది. సరే, మళ్ళీ నిద్రపోయిన తర్వాత కళ వచ్చింది, అక్కడ కూడా తెలుసుకునేవాడు అక్కడ ఉన్నాడు, తెలియబడే స్వప్నం ఉంది కాబట్టి అది కూడా తెలియపోతుంది, దాన్ని తెలియబడుతుంది. దాని నుంచి బయటకు వచ్చేసిన తర్వాత ఓహో అది లేదు కదా, అదృశ్యం అయిపోయింది కదా, అది అప్పుడు కదా ఉంది, ఇప్పుడు లేదు కదా కాబట్టి స్వప్నము అని పేరు పెట్టాం. ఇక్కడి నుంచి చూస్తే అది స్వప్నము, అక్కడి నుంచి మాట్లాడుకోవాల్సి వస్తే దీన్ని కూడా చెప్పడమేనే మాట్లాడుకోవాలి అన్ని దానికి. కానీ అది ఇప్పుడు లేదు కాబట్టి, అప్పుడు అక్కడ ఆ సందర్భంలోనే ఉన్నది కాబట్టి, అందులోంచి బయటకు వచ్చేసిన తర్వాత మీరు ఒక్కరే బయటకు వచ్చారు కాబట్టి, ఆ వచ్చిన మీరు కూడా వ్యక్తిగా రాలేదు, ఆ కనేవాడిగానే ఉన్నారు ఇప్పుడు కూడా. మరిచి మళ్ళా వ్యక్తిలో వరకాయ ప్రవేశం చేసి వ్యక్తిని అనుకుని రాత్రి స్వప్నంగా అన్నానంటున్నారు. ఇది కూడా సరిగా లేదు. నిజం చెప్పానంటే ఆ కనేవాడుగా ఉండడం లేదు, మళ్ళా కళ్ళగన్నానంటాడు. కళ్ళగన్నవాడు మీరు వ్యక్తి అయితే నిద్రపోయాడు కదా, కాబట్టి నిద్రపోయిన వ్యక్తి కనలేదని స్పష్టంగా మనకే అర్థమవుతుంది. పోనీ ఆ కరణ కనేవాడు గా ఉన్నారంటే మేలుకు రావడము, మళ్ళా ఈ దేహంతో కనెక్ట్ అయిపోవడము, దేహంగా ఉండి కళ్ళను కన్నానని చెప్పడం ఎట్లా ఇల్లు పడుతుంది? కొంచెం విచారణ చేసినా బుద్ధి కదుగుతుంది కదా, కాదనే విషయము. కాబట్టి ఎప్పుడు మీరు కనేవారిగా ఉన్నారు కాబట్టి దానికి స్వప్నం అని పేరు పెట్టారు. ఇది ఇది దీన్ని కంటూ ఉన్నారు, దీనికి మేలుకు అని పేరు పెట్టాం. దీంతో ఈ రెండు ఉన్నాయి కాబట్టి మూడోది కూడా ఉందని చెప్పవలసి వస్తుంది. అనుభవానికి అందరం లేదు కాబట్టి వీడికి ఇక్కడ ఉన్నవాడికి కాబట్టి దానికో పేరు పెట్టాం సుషిప్త అని. మూడు కలిపి మూడు అవస్థ అయి కూర్చున్నాయి. ఎందుకని మీరు పెట్టారు కాబట్టి పేరు, పెట్టకపోతే అవస్థల్లో మీరు మీ స్వప్నము రెండే ఉన్నాయి. ఆ స్వప్నం కూడా ఉండదు, మిమ్మల్ని మీరు గుర్తిస్తే మీరే ఉంటారు. ఉంటే మీరుగా ఉంటారు, లేకపోతే మీ కదలికగా ఉంటారు. మీ మీ చే చూడబడేది మీదే, మీరే ప్రపంచంగా ఉంటారని చెప్పి చెప్పారు. ఉంటే మీరుగా ఉంటారు, లేకపోతే మీ ప్రపంచంగా ఉంటారు, రెండే. భగా నగ బంగారం అనేది నగగా మారిపోలేదు, నగగా కనిపిస్తుంది. నగగా కనిపించినంత మాత్రం చేత బంగారం అనే స్వానుభవంలో మార్పు ఏమీ రాలేదు. అట్లా మీలో ఏమీ మార్పు రాలేదు, కానీ కనిపిస్తుంది జగత్తగా. జగత్తగా మారిపోలేదు భగవంతుడు, జగత్తగా కనిపిస్తున్నాడు. జగత్తగా మారిపోతే కాసేపు ఉంటే మీరే వదిలేస్తున్నారు కదా, జగత్తును వదిలేసి హాయిగా నిద్రపోతున్నారు కదా, అప్పుడు మీరే కదా ఉన్నారు అసలుగా. కాబట్టి మీరు నేను ఉన్నాను, నా చేత చూడబడుతుంది లేకపోతే తెలియబడుతుంది అనేది మన అనుభవంలో ఉన్న విషయమే. కొత్తగా మనం ఏదో సాధించేది కాదు, సంపాదించుకునేది కూడా కాదు. కానీ ఆ తెలుసుకునే తాను ఎప్పుడు ఏడంగా ఉంటున్నాడు. జాగ్రత్తని గుర్తించారు, ఏడంగా ఉన్నారు. స్వప్నాన్ని గుర్తించారు, ఏడంగా ఉన్నారు. గాఢ నిద్రని గుర్తించారు, ఏడంగా ఉన్నారు. మీరు మూడని పేరు పెట్టారు కాబట్టి, మీరు నాలుగో వాడు అయిపోయారు కాబట్టి, మీరు తురియము లెక్కకు వస్తారు అని నాలుగో వాడని పేరు పెట్టారు. మళ్ళా ఇదంతా మీ చేత చూడబడుతుంది అంటే జాగ్రత్త, స్వప్న, సుషుప్తులు ఎవరికి తెలుస్తున్నాయి అని ప్రశ్న వేసుకున్నప్పుడు నాకు అని జవాబు వస్తుంది, వాడు తురియుడు, వీడు కాదు. అంటే ఈ మూడిట్లో ఎదిగితే దొరకడానికి అర్థం. అట్లాగా ఈ సందర్భంలో గురువుగారు మంచి అద్భుతమైన వాక్యము, మీరు 100 మంది అంటే 101వ వాడుగా ఉంటాడు అన్నారు. మీరు మూడని పేరు పెడితే 4వ వాడు అయిపోయాడు, మీరు 5ని పేరు పెడితే 6వ వాడుగా ఉంటారు. కొంతమంది తురియము, తురియాతీతము, తురియాతీతాతీతం అంటారు. మీరు 8 పేర్లు అంటే పెట్టుకోండి, దానికి అభ్యంతరం లేదు. 10 అంటే 11వ వాడుగా ఉంటాడు, 100 అంటే 101వ వాడుగా ఉంటాడు. 1 కోటి పేర్లు పెడితే 1 కోటి 101వ వాడుగా ఉంటాడు అంటే అటు దొరకడండి. ఎందుకంటే అది ఉంటే ఇది ఉంది కాబట్టి దాన్ని మనం ఇలాగా చెప్పుకుంటూ పోవడం అనేది కాకుండా కొంచెం గురువుగారిని విశ్వసించి, గురువుగారు మాటల్ని ముందు విశ్వసించి, అంటే మనకు అర్థం కానప్పుడు, మన అనుభవానికి అందినప్పుడు, అనుభవమైనటువంటి వారు చెప్పిన దాన్ని కొంచెం ఫాలో అవుతున్నప్పుడు కొంత సమయం తీసుకుని తర్వాత అనుభవానికి అందుతుంది. ఇప్పుడు విత్తనం వేసే సమయంలో కుర్రోడికి ఈ టెంక మామిడికాయ ఆవిడేటి అసలు అంగీకరించడం లేదురా బాబు, నీకు అవుతుంది, కావాలంటే చూడని చెప్పేసి వాడేదిగానే నాడతాడు. నాడితే 2-3 రోజుల తర్వాత మొలకొచ్చింది, అవునాను ఈ మొలకొచ్చింది ఇంతకు ముందు లేదు, అయితే నువ్వు చెప్పింది ఏదో నిజంగానే ఉన్నట్టు అనిపిస్తుంది అని కొంచెం విశ్వసిస్తాడు అనమాట. వీడి అనుభవంలో టెంక మామిడి టెంక పండు అవుతుంది అనే విషయం వీడి అనుభవంలో లేదు కుర్రోడికి, కానీ తండ్రి అనుభవంలో ఉంది. ముందు వీడి అనుభవంలో లేకపోయినా తండ్రిని అంగీకరించి తండ్రి భావాన్ని అనుసరించాలి కొంత సమయం, అప్పుడు వీడి అనుభవానికి అందుతుంది. అప్పుడు వీడు చెప్తాడు అదే పాఠం,
లేదురా బాబు టెంక మామిడికాయ ఒకటే అది పండు అయిన తర్వాత పండుగ ఉంటుంది మళ్ళీ అందులో ఎత్తనం ఉంటుంది దాన్ని నాటితే అదే మళ్ళీ చెట్టే మళ్ళకే పండుగ వస్తుందని చెబుతుంది ఇదే. కాబట్టి ఒకటే ఉంది, ఒక సమయంలో ఉన్నప్పుడు ఒక రూపంలో మరో సమయంలో ఇంకో రూపాన్ని సంతరించుకున్నది. ఏది పండుగ ఉన్నదో అదే కాయగా ఉంది, పిండిగా ఉంది, విత్తనంగా కూడా ఉంది. ఆ విత్తనంగా ఉన్నదే మొలకగా ఉంది, చెట్టుగా ఉంది, కాయగా ఉంది, పండుగా ఉంది. పండును తీసేస్తే విత్తనం ఉండదు, విత్తనం తీసేస్తే పండు, రెండు కలిసే ఉన్నాయి. ఒక సందర్భంలో ఒకటిగా కనిపిస్తుంది, మరొక సందర్భంలో ఇంకొకటిగా కనిపిస్తుంది. బీజరూపంలో బీజంగా ఉంది, తన శక్తి నిగూఢమై నిక్షిప్తమై ఉంది బీజరూపంలో. ప్రకటన అయినప్పుడు మాత్రమే ప్రపంచంగా తెలుస్తుంది. ప్రకటనలో ఎదిగితే దొరకదు. ప్రకటన అయింది చూడటమే హాయిగా ఉండాలంటే దాన్ని ఏమీ విమర్శన చేయకుండా అవును కాదు అనకుండా చూస్తే బయటపడిపోయినట్టే సాక్షిగా. అందులోకి చొచ్చుకుని పోయింది అనుకోండి మనస్సు, మన కల్పనే కదా, ప్రపంచం అయిపోతుంది అనమాట అండి. ఈ వైపుకి వచ్చేస్తే ప్రపంచం అయిపోతుందండి. నేను అక్కడికి ఆగిపోతే బ్రహ్మమే, ఆత్మే, అసలే. ఆ తర్వాత ఏ సంకల్పం వచ్చినా సరే మనసు అయిపోతుందండి. మనసు అంటే ప్రపంచం అయిపోతుందండి. ప్రపంచానికి అది అందదు, దానికి ప్రపంచం కూడా లేదు. ఎందుకంటే తానే ప్రపంచంగా ఉంది కాబట్టి. మీరు మీ శరీరము మీ అవయవాలు అన్నీ కలిపి ఒకటిగానే కదా మీరు చూసుకుంటున్నారు. అట్లా ఉంటుంది ఆ వైపు పోతే, ఇక్కడ వేరువేరుగా కనిపిస్తుంది. కాబట్టి మనం ఏమన్నా చెప్పదలుచుకుంటే మనం గుర్తించవలసిన విషయం అంటే ఇది కాదు. మాట్లాడుకుని చెప్పు మాట్లాడుకోవచ్చు, చెప్పుకోవచ్చు, చెందచ్చు. ఇది అయితే మాత్రం అసలు కాదు, అసలు యొక్క నీడ, ఒరిజినల్ కాదు, దాని యొక్క డూపు. ఇది డూప్ అని గుర్తిస్తే గుర్తించిన క్షణంలో మీరు ఒరిజినల్ అయిపోతారండి.